మరి కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు, ముఖ్యంగా గొల్లప్రోలు. ఇలాంటి చూసుకుంటే అక్కడ ఏలేరు జలాశయం యొక్క వరద ఉధృతి ఎలా ఉంది, అక్కడ ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నారో, అందులో ఎంతమంది నివసిస్తున్నారు, వాళ్ళకి పునరావాసం ఎలాగా అని చెప్పిన అంశంలో భాగంగా కూడా మరి కాకినాడ జిల్లా గొల్లప్రోలులో మరి పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. మొత్తానికి ఏలేరు ముంపు ప్రాంతాలు, ఏలేరు జలాశయం ద్వారా మరి వరద ఉధృతి ఎక్కువగా ఉండడం, ఇన్పుట్ బాగా భారీగా పెరగడం నేపథ్యంలో కిందకి వాటర్ను వదిలేస్తున్న నేపథ్యంలో మరి కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పవన్ కళ్యాణ్ పర్యటిస్తూ కూడా వారికి బాధితులకి నేనున్నానని చెప్పి భరోసా కల్పించే దిశగా మరి ముందుకు వెళ్తున్నారు. మరి వారం రోజులుగా పాపం వీళ్ళందరూ కూడా జగనన్న కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా నీటిలోనే ఉండిపోవడం జరిగింది. సో వాళ్ళకి భరోసా ఇస్తూ కూడా పడవలో ప్రయాణించి కొన్ని చోట్ల పడవలో ప్రయాణించారు. వాళ్ళ వద్దకు చేరుకుని కూడా మరి నేనున్నాను, మీకేం కావాలన్నీ కూడా నేను మీకు ఏర్పాటు చేస్తాను అని చెప్పిన ఒక విధంగా భరోసా కల్పించే, ఆత్మస్థైర్యం కల్పించే దిశగా కూడా పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. మరోవైపు ఈ వరద ప్రవాహం తగ్గేంత వరకు కూడా ఈయన కాకినాడ జిల్లాలోనే ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇటు పక్కన కృష్ణా జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాలో ఏదైతే చంద్రబాబు నాయుడు ఇక్కడే 9 రోజులుగా ఇక్కడే మకాం వేసి ఎలా ఉంటున్నారో కలెక్టరేట్ ఆఫీస్లో, అలాగే ఇప్పుడు ఉత్తరాంధ్ర సంబంధించి కాకినాడ జిల్లాలోనే ఈ వరద ఉధృతి తగ్గేంత వరకు నేను ఇక్కడే ఉంటాను అని మరి పవన్ కళ్యాణ్ చెప్తూ కూడా బాధితులకి భరోసా ఇచ్చే దిశగా ముందుకు వెళ్తున్నారు. మరోవైపు పిఠాపురంలో సంబంధించి కూడా పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజకి అప్పచెప్పారు అక్కడ సంబంధించిన బాధ్యతలన్నీ కూడా. ముంపు ప్రాంత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించండి అని చెప్పిన కూడా ఐఏఎస్ కృష్ణతేజకి కూడా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఇలా నేపథ్యంలో మరి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ఒకసారి ఆయన మాటలను విందాం. ఈ జగనన్న కాలనీ మటుకు గత ప్రభుత్వం చేసిన తప్పులేదు. ఆల్రెడీ 4 అడుగులు లోతట్టు ప్రాంతం ఇది. చిన్నపాటి వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతాలు ఇవి. అలాంటి చోట్ల వీళ్ళు 32-34 ఎకరాలు పైగా విడిచారు. 30 లక్షలు మార్కెట్ రేట్ ఉండగా 60 లక్షలు పెట్టుకున్నారు. అది లోతట్టు ప్రాంతం. దీని మీద ఇది ఒక్క పిఠాపురంకి సంబంధించి ఎక్కడెక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, వీటన్నిటి మీద సమగ్రంగా ఒక కమిటీ చేయాలి. అంటే ఇది మనం హైడ్రా లాంటి అలాంటి తీసుకోవడానికి భాగస్వాములతో మాట్లాడి, ఇది ఇంత వరద వచ్చిన తర్వాత రాత్రి ఎవరు కోలుకోలేదు. మనం ప్రాక్టికల్గా మాట్లాడదాం. నేను అమెరికా లాంటి దేశాల్లో కూడా మీకు కూర్చోబెట్టి మియామి లాంటి చోట, ఫ్లోరిడా లాంటి చోట తుఫానులు వస్తే మొత్తం లక్షలాది మంది, వేలాది మంది నిరాశలు అయిపోతారు. అలాగే మేము కోరుకుంటుంది కూడా ప్రతి ఒక్కరు కూడా దీని బాధ్యత తీసుకోవాలని, అలాగే వైసీపీ నాయకులకు కూడా విమర్శల కంటే కూడా మీరు వచ్చి ఆ రంగంలో దూకాలని కోరుకుంటున్నాను. సో మొత్తానికి చూసుకుంటుంటే ఇటు పక్కన కృష్ణా జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాలో అయితే చంద్రబాబు నాయుడు భరోసా కల్పిస్తున్నారు, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చే దిశగా మరి అక్కడ వరద తగ్గేంత వరకు కూడా నేను కాకినాడ జిల్లాలోనే ఉంటాను అని చెప్పిన బాధితులకు భరోసా ఇస్తున్నారు. దీనికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా కరస్పాండెంట్ సూర్య అందిస్తారు. సూర్య, మొత్తానికి వరద తగ్గేంత వరకు కూడా నేను కాకినాడ జిల్లాలోనే ఉంటాను అని పవన్ కళ్యాణ్ చెప్పడం, ఒక విధంగా బాధితులకి అండగా ఉంటాను అని పరోక్షంగా చెప్పినట్టే, మరి అక్కడ ఎలా ఉంది, అక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ముందే సురక్షితంగా తరలించారా, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సూర్య? గుడ్ ఈవినింగ్ సీతారామరాజు. లోతట్టి ప్రాంత ప్రజలనైతే 2 రోజులు ముందుగానే అయితే కనుక డైరెక్టర్ కృష్ణమోహన్ అయితే కనుక సంఘటన స్థలానికి చేరుకొని మొత్తం అందరినీ అయితే సురక్షిత ప్రాంతాలకు అయితే చేరవేశారు. చేరవేయడంతో పాటు ఈ రోజు ఉదయం అయితే కనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే కనుక హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉటాఉటిన అయితే కనుక పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు గ్రామానికి అయితే చేరుకొని అయితే ఆ ముంపుకు గురైన ప్రాంతాల్లో ఉన్న బాధితులందరినీ కూడా పరామర్శించారు. ఆ పరామర్శించే సమయంలో కూడా ఆ యొక్క కాలనీ అయితే ఉంది, అది జగనన్న కాలనీ అయితే ఇచ్చారు. జగనన్న కాలనీ సుమారు 30 ఎకరాలు అయితే జగనన్న కాలనీని అయితే ఏర్పాటు చేశారు. ఆ జగనన్న కాలనీ అది అదంతా కూడా చుట్టుపక్కల ప్రాంతం కూడా లోతట్టు ప్రాంతమే, అది తెలిసి కూడా లాస్ట్ టైం ఆ యొక్క వైసీపీ గవర్నమెంట్ అయితే కనుక ఆ యొక్క కొమ్మక్కవి స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి సుమారు 11 లక్షల వాల్యూ చేసే ఒక భూమిని 11 లక్షల వాల్యూ చేసే భూమిని 60 లక్షల రూపాయలు కొనుగోలు చేసి సుమారు 30 ఎకరాలు అయితే కనుక ఆ యొక్క బాధి అది యొక్క గృహాలకైతే నిర్మించారు. ఆ నిర్మించిన గృహాలు కూడా ఎప్పుడు ఏలేరు ప్రాజెక్టు పొంగిపోరినా సరే మొత్తం అయితే నీట మునిగే పరిస్థితి ఏర్పడింది. ఆ ఎన్నికలు ముందుకు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే కనుక ఆ యొక్క భరోసాను అయితే ఏలేరు ప్రాజెక్టు ఎప్పుడైతే కనుక 20,000 టీఎంసీ క్యూసెక్లో ఉన్న ఏలేరు ప్రాజెక్టు ఎప్పుడైతే పైనుంచి కురుస్తున్న వర్షాలకైతే ఆ యొక్క క్యూసెక్ల నీట మునిగి ఆ యొక్క ఎప్పుడైతే విడుదల చేస్తారో ఆ జగ్గపేట కావచ్చు, పత్తిపాడు కావచ్చు, పెద్దాపురం కావచ్చు, పిఠాపురం కావచ్చు పూర్తిగా నీట మునిగే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నీట మునిగే పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్ భరోసా కూడా కల్పించారు. ఏదే ప్రాజెక్టును అయితే ఆధికారులు చేస్తాననే విధంగా ఆయన ఎప్పుడైతే భరోసాను కల్పించారో పిఠాపురం ప్రజలు కూడా హర్ష వ్యక్తం చేశారు. అదే విధంగా అదే చూసుకొని అయితే ఈ రోజు ఈ లోతట్టు ప్రాంతాలందరినీ ప్రజలందరినీ కూడా ఆయన పరామర్శించడానికి ఆయనకున్న ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ యొక్క షెడ్యూల్
కూడా వెంటనే విరమించుకొని ఇక్కడికి వచ్చి తక్షణమే ఇక్కడ ఉన్న ప్రజలను పరిశీలించారు. పరిశీలించి ఆ యొక్క 4 అడుగుల లోతులో అయితే కనుక చుట్టుపక్కల గ్రామాలంతా మునిగే పరిస్థితి ఏర్పడింది. అంటే ఇంత నిర్లక్ష్యంగా అయితే వైఎస్ఆర్ కాలనీని పెట్టడం ఏంటి అని అయితే ఆయన అక్కడే ఉన్న స్థానికులతో పాటు అధికారులు కూడా అడిగి తెలుసుకుని, కనీసం డ్రైనేజ్ సౌకర్యం లేదు, రోడ్డు సౌకర్యం లేదు, లైట్ల సౌకర్యం లేదు, ఇటువంటి కాలనీలో వీళ్ళకి ఇల్లులు ఇచ్చి అయితే అర్థంగా అయితే అది నాయకులు అయితే పెద్ద ఎత్తున అయితే ముడుపులను అయితే దోచుకున్నారని అయితే కనుక పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు, అక్కడ ఉన్న స్థానిక ప్రజలు కూడా చెప్తారు. త్వరలోనే దీనికి పూర్తి పరిష్కారం అయితే ఏర్పాటు చేస్తానని శుభ్రంగా ఆ యొక్క డ్రైనేజీ సమస్యను కూడా కల్పిస్తానని, అంతేకాకుండా మురిగిన ప్రాంతం కూడా ఆ యొక్క బ్రిడ్జ్ అయితే బ్రిడ్జ్ రోడ్ని అయితే రోడ్ను నిర్మించేందుకు అయితే అధికారులు అయితే పూర్తి అయితే కసరస్సు చేస్తున్నారని అయితే కనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే అక్కడ ఉన్న స్థానిక ప్రజలకు భరోసాని అయితే కల్పించారు. ఆ భరోసాను కల్పించగలని అయితే కనుక ప్రజలైతే అరసం అయితే వ్యక్తం చేశారు. ఆయనకున్న బిజీ షెడ్యూల్లో కూడా వచ్చి మమ్మల్ని ఇక్కడ కలిసి మాకు భరోసాను కల్పించి మాకు యొక్క నిత్యావసర వస్తువులను కూడా కల్పించడంలోని, అంతేకాకుండా అధికారులు కూడా 2 రోజుల నుంచి మా వద్దే ఉండి మాకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. కల్పించడంతో పాటు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ప్రమాదం జరగకుండా అయితే కనుక వైద్య సదుపాయాలు కావచ్చు, అలాగే పెట్రోల్ పోలీస్ సెక్టర్ కావచ్చు, అలా ఫైర్ సిబ్బందిని కూడా దగ్గరలో ఉంచడం చాలా హర్షించదగ్గ విషయం అని అయితే కనుక బాధితులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీతారామరాజు, థ్యాంక్ యూ సూర్య.